సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. ఒకవేళ మీరు భయం గుప్పిట్లో ఉన్నట్లయితే, అధైర్యంతో ఉన్నట్లయితే, ఈ వాగ్దానం ఖచ్చితంగా మిమ్మల్ని బలపరుస్తుంది. దేవుని వాగ్దానాలు బలపరచడం కొరకు ఇవ్వబడ్డాయి. మీ జీవితాల్లో కష్టముతో ఉన్నారా, నిందలతో ఉన్నారా, అవమానాలతో ఉన్నారా, కన్నీటితో ఉన్నారా, దేవుని వాగ్దానం మిమ్మల్ని ధైర్యపరుస్తుంది. గొప్ప కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆలస్యం చేయకుండా ఈరోజు వాగ్దానం మనం ధ్యానం చేద్దాం. కీర్తనలో 91వ కీర్తన 3వ చరణం. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. దుష్టుడు, అపవాది, గర్జించు సింహాలు ఎవరిని మింగుదని ఆయన తిరుగుతున్నటువంటి ఈ రోజుల్లో వేటగాడు నీ మీద ఉరి వేస్తూ ఉన్నాడు. ఆ ఉరి నుంచి తప్పించేటువంటి వాడు దేవుడు ఒక్కడే. యేసుక్రీస్తు ప్రభువారు వేటకాని ఊరి నుండి నిన్ను తప్పించేటువంటి వాడు. దుష్టుడు నీ మీద పన్నాగాను పనుతున్నాడు. అపవాది శక్తులు నీ మీద పనిచేయడానికి సిద్ధమవుతూ ఉన్నాయి. దేవాది దేవుడు వేటకాని ఊరిలో నుండి నిన్ను రక్షించేటువంటి దేవుడు. నువ్వు స్పిరిచువల్ జర్నీలో ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తున్నప్పుడు అనేకమైన శోధనలు, అనేకమైన అపవాది తంత్రాలు, చీకటి శక్తులు నీ మీద పనిచేయడానికి వస్తున్నప్పుడు, ఆ చీకటి శక్తుల నుంచి, అపవాది తంత్రాల నుంచి దేవుడు తప్పించేటువంటి వాడు, వేటకాని ఊరిలో నుండి నిన్ను రక్షించేటువంటి దేవుడు. దుష్టుని యొక్క పన్నాగం ఏంటో తెలుసా? నిన్ను ఎలాగైనా సరే నిత్య నరకాగి ఉండడానికి నడిపించాలి, మరణానికి తీసుకుని వెళ్ళాలి, నీతిలో శాంతి లేకుండా చేయాలి, భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా చేయాలి, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య సమాధానం లేకుండా చేయాలి, నీకు నీ మనసుకు సమాధానం లేకుండా చేయాలని వేటగాడు నీ మీద ఉరులు ఉగ్గుతున్నాడు, వేటగాడు నీ మీద వలలు వేస్తూ ఉన్నాడు, వేటగాడు నీ మీద ఉచ్చులు వేస్తూ ఉన్నాడు. ఆ ఉచ్చుల నుండి, ఆ ఉరుల నుంచి తప్పించేటువంటి వాడు యేసునాథుడే. నీ జీవితంలో ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవునికి నీ జీవితాన్ని సమర్పించినప్పుడు, దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు, దేవునికి నువ్వు మొదటి స్థానాన్ని ఇచ్చినప్పుడు, దేవునికి నీ జీవితంలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని నువ్వు ఇచ్చినప్పుడు, దేవాది నిన్ను విడిచిపెట్టాడు. వేటకాని ఊరిలో నుండి నిన్ను తప్పించేటువంటి వాడు. వ్యాధుల ద్వారా సాతాను నువ్వు మొత్తాలనుకుంటున్నాడు, దేవాది దేవుడు ఆ యొక్క ఊరి నుంచి దేవుడు తప్పించేటువంటి వాడు. నీ జీవితంలో బలహీనతలు, నీ జీవితంలో నిరుత్సాహము, నీ జీవితంలో డిసప్పాయింట్మెంట్, నిజతిలో కృంగుదల కలుగు చేసేటువంటి వాడు సాతానుడే. ఎన్నో సందర్భాల్లో వేటగాడు నీ మీద ఒక ఊరి ఒగ్గుతున్నాడు. అదేంటి తెలుసా? చచ్చిపో, నీ సమస్యలకు పరిష్కారం లేదు. ఏ ఒక్కరు నీ సమస్యలు వినేటువంటి వారు లేరు. నువ్వు ఈ సమస్య నుంచి బయటికి రాలేవు. అందుని బట్టి చనిపో, అందుని బట్టి కమిట్ సూసైడ్ అని సాతాడు నీ దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నప్పుడు, ఆ వేటకాని ఊరిలో నిన్ను తప్పించేటువంటి వాడు దేవాది దేవుడు. అటువంటి టైంలో నువ్వేం చేయాలి తెలుసా? ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాలా. శత్రువులు నీ మీద దొమ్మిదిగా వచ్చినప్పుడు ప్రభు పాదాలను ఆశ్రయించాలి. ఆసా అనేటువంటి రాజు గురించి తెలుసు. జెరహు 10 లక్షల సైన్యం వెంట వేసుకుని వచ్చాడు. ఆసా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించాడు, విశ్వాసం ఉంచాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. యుద్ధం నువ్వే చేయాలి ప్రభు అని దేవునిపై ఆధారపడిన ఆసా జీవితంలో దేవదేవుడు గొప్ప కార్యం జరిగించాడు. ఆ దుష్టులు పడినటువంటి పన్నాగంలోంచి దేవదేవుడు ఆసాను విడుదల చేశాడు. నీ జీవితంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు. నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం వర్ధిల్లదని దేవుని నాకు తెలుస్తుంది. ఒకవేళ నీ మీద కొంతమంది పిటిషన్స్ రాస్తున్నారా, నిన్ను ఎలాగైనా సరే కృంగ చేయాలని, నిన్ను ఎలాగైనా సరే పాడు చేయాలని, నీ అంతస్తు పాడు చేయాలని, నీకున్నటువంటి రెప్యుటేషన్ పాడు చేయాలని అనేక మంది ప్రయత్నం చేస్తున్నారా, ఏవి కూడా ఫలించవు. వేటకాని ఊరిలో నుండి దేవుడు నిన్ను తప్పించేటువంటి వాడు, నీకు తోడుకున్నటువంటి దేవుడు, యుగ సమాప్తి వరకు దేవుడు నీకు తోడుకున్నటువంటి వాడు. అందరూ బట్టి ధైర్యం తెచ్చుకో. ఈ వాగ్దానాన్ని ప్రభువుసన్న ఎత్తిపట్టి ప్రార్థించే దేవుడు గొప్ప కార్యం జీవితంలో జరిగించబోతున్నాడు. తల వంచని ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదముకు కారణమూతులైన మా ప్రభువ, ఉదయకాల సమయంలో నైనా నీ యొక్క వాగ్దానం ద్వారా మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రాలు. దుష్టుడు వేస్తున్న ప్రతి పన్నాగం నుంచి మమ్మల్ని తప్పించేటువంటి దేవుడు తండ్రి, ఆయన ప్రత్యేకంగా ఈ యొక్క వాగ్దానాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో కార్యాన్ని జరిగించండి, అద్భుతాలు మీరు జరిగించండి, నెమ్మదితో నింపండి తండ్రి. నాయన, ఏ ఊరుల్లో ఏ ఒక్కరు చిక్కుకొనకుండా కృప చూపించండి. నీ బలము, నీ శక్తి, పరిశుద్ధాత్మ నింపుదల ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని ఆత్మతో నింపబడినట్టు కృప చూపించండి. వారి జీవితంలో అనారోగ్యాల నుంచి స్వస్థపరచండి, అపబాధను చూడాలి అనుగ్రహించండి, ఏకాంగులను సంసారాలుగా చేయండి. గర్భఫలం లేనటువంటి వారి జీవితాల్లో గర్భఫలం ఇచ్చి గొప్ప నవ్వుతో వారి జీవితాన్ని నింపమని వేడుకొంచిన తండ్రి. క్రైస్ట్ టెంపుల్ నుంచి ప్రభు ఈ వాగ్దానాలు ప్రతిరోజు నాయన మీ ప్రజలకు అందిస్తుండగా తండ్రి. ఆయన క్రైస్ట్ టెంపుల్ పరిచయం దీవించండి, కడపటిగా నన్ను దీవించండి తండ్రి. ఇంకను అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీనుడిగా అనేక మందికి ప్రభు నీ యొక్క సత్యస్వార్థను ప్రకటించేటువంటి సువార్త యోధునిగా మీరు చేయమని వేడుకుంటున్నాను. నేను నామాన్ని మహింపరుస్తున్నాను, నేను నామాన్ని ఘనపరుస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.
నూతన మందిర నిర్మాణం కోసం ప్రార్థన చేయండి. అదేవిధంగా ప్రతి ఆదివారం 4 శక్తివంతమైన ఆరాధనలు విజయవాడ పట్టణంలో జరుగుతున్నాయి. సుమారు 8,000 మంది ప్రజలు ప్రతి ఆదివారం వస్తూ దేవుని గణపరుస్తున్నారు. మీరు ఒకవేళ ఏ మందిరానికి వెళ్ళినటువంటి వారైతే కనుక, ఒకవేళ నామకార్థ క్రైస్తవ జీవితాన్ని మీరు జీవిస్తూ సత్యవాక్యాన్ని వినాలంటే ఆశ మీకున్నట్లయితే రండి, దేవుని యొక్క సన్నిధికి రండి. సత్యవాక్యం ద్వారా మీరు ఆదరించబడతారు, గొప్ప అద్భుతాలు మీరు పొందుకుంటారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశించను గాక. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి ఈ వీడియోని షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీస్, గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతి ఆదివారం క్రైస్ట్ టెంపుల్లో 4 శక్తివంతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఉదయకాలం 6 నుంచి 8 వరకు, 8 నుంచి 10 వరకు, 10 నుంచి 12 వరకు 3 ఆరాధనలు, సాయంత్రపు ఆరాధన 6:30 శక్తివంతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ ఆరాధనలో ఆత్మలను కదిలించేటువంటి వర్తమానాలు, హృదయాన్ని మార్చేటువంటి వర్తమానాలు, అపోస్తుల బోధ మీకు అందించబడతా ఉంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, పరలోకపు ఆనందాన్ని భూమి మీద అనుభవించేటువంటి గొప్ప ఆరాధన క్రైస్టంపులో జరుగుతూ ఉంది. అద్భుతమైన సాక్ష్యాలు వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు కూడా స్వస్థత అభిషేక ప్రార్థనలు జరిగిస్తున్నప్పుడు అనేక మంది గొప్ప అద్భుతాలు పొందుకుంటున్నారు, అనేక మంది గర్భఫలాలు పొందుకుంటున్నారు, అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందుకుంటున్నారు, అనేక మంది రోగాల నుంచి విడుదల పొందుతున్నారు. దేవుడు గొప్ప కార్యాలు క్రైస్ట్ టెంపుల్లో జరిగిస్తున్నాడు. సుమారుగా 6,000 మంది ప్రజలు ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరానికి వచ్చి దీవెన పొందుతున్నారు. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాను, కుటుంబ సమేతంగా రండి. మీ జీవితాల్లో నిజమైన ఆనందాన్ని కోరుకుంటున్నారా? నిరుద్యోగ సమస్యతో ఉన్నారా? అప్పుల సమస్యలతో ఉన్నారా? అనారోగ్యాలతో ఎంతగానో బాధపడుచున్నారా? క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. విజయవాడ పట్టణంలో దేవుని చేత, దేవుని ప్రేరేపణ ద్వారా ప్రారంభించినటువంటి మహిమాన్విత దేవుని సంఘం, రండి, కుటుంబాలతో రండి, అద్భుతాలు సొంతం చేసుకోండి. మీకు ఇంకా వివరాలు కావాల్సితే కనుక ఈ నెంబర్ కాల్ చేయండి, 888-6000-999 కాల్ చేయండి. మేము అవైలబుల్గా ఉంటాం, మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం, మీ కుటుంబాల కొరకు ప్రత్యేకమైన శ్రద్ధ మేము వహిస్తాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. కుటుంబాలతో తరలరండి, అద్భుతాలని సొంతం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ విజయవాడ, గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.